हाय हेलो नमस्ते मोस्ट वेलकम टू आयान इंस्टीट्यूट यूट्यूब चैनल सो ई रोजे कोत्त बैच मेम इक्कड़ स्टार्ट चेयडम जरिगिंदी सेंट्रल गवर्नमेंट उद्योगाल कोसम सो निन्न डेमो अयिंदी ई रोज बैच स्टार्ट अयिंदी चिन्न मध्याह्नं ओक चिन्न संघटन जरिगिंदी ओक ऐदुगुरु पिल्ललु वच्चारु लोपडन अन्न ओक ऐदुगुरु पिल्ललु वच्चारु वाळ्ळु वेरे एदो एक्स इंस्टीट्यूट लो एदो इंस्टीट्यूट लो जॉइन अय्यारंट ఒక 15 రోజుల క్రితం ఒక నెల రోజుల క్రితం ఎప్పుడో జాయిన్ అయ్యారంట ఐదుగురు ఐదుగురు వచ్చి సార్ మేము అక్కడ వేరే దగ్గర జాయిన్ అయినాం మేము ఒకరేమో మొత్తం ఫీజు కట్టేసినాం ఒక సగం ఫీజు కట్టినాం కానీ ఇప్పుడు నిన్న డెమో అయింది వాళ్ళ క్లాస్ కూడా విన్నాము చాలా బాగుంది కాబట్టి మీ దగ్గర చేరుతాం సార్ అని మీరేమో తక్కువ చేయండి సార్ లేకపోతే ఏదైనా చేయండి సార్ అని అడుగుతున్నారు మనం ఆల్రెడీ తక్కువ ఫీజు తీసుకుంటున్నాం ఇప్పుడు మీ దగ్గర ఒక రివ్యూ నేను ఒక జెన్యున్ రివ్యూ అడగదాం అనుకుంటున్నా ఇలా పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి అది మళ్ళీ వదిలిపెట్టుకుని నా దగ్గరకు వచ్చి నన్ను సార్ మీరు తక్కువ చేయండి మేము వాళ్ళు కట్టినా మేము కట్టలేకపోతున్నాం నేను వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి వాళ్ళేమో అక్కడ ఉండలేని పరిస్థితి కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో నిన్న డెమో కొచ్చిన వాళ్ళు కావచ్చు ఇంతకుముందు ఆల్రెడీ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కావచ్చు నా దగ్గర గ్రౌండ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఇవాళ క్లాస్ విన్న వాళ్ళు ఇదంతా నేను ఒక చిన్న రివ్యూ ఇప్పుడు ఇక్కడ మేము మార్నింగ్ గ్రౌండ్ అయితే అందరికి తెలుసు ఇక దాని గురించి నేను అడగను చెప్పాల్సిన అవసరం కూడా లేదు క్లాసెస్ ముఖ్యంగా ఫ్యాకల్టీ ఎవరైతే చెప్తున్నారో నేను గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఈ మూడు కేటగిరీ అడుగుతా మీ మనసులో మన ఫ్యాకల్టీకి మీరు ఇచ్చే ర్యాంక్ ఏందో చెప్పాలి డైరెక్ట్గా నేను లైవ్లో అడుగుతున్నా ఇంకేం లేదు ఓకేనా క్లాసెస్ విన్నారా మీరు గుడ్డా వెరీ గుడ్ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సార్ కరెక్ట్గా నేను ఏం మిమ్మల్ని రెడీ చేసి ఇట్లా ఎక్సలెంట్ చెప్పండి అని ఏం చెప్పలేదుగా మనస్ఫూర్తిగా చెప్తున్నారు సార్ మీలాగానే డబ్బులు కట్టి ఆస్పిరెంట్స్ వేరే దగ్గర నష్టపోవద్దు అని చెప్పి నేను ఈ రివ్యూ అనేది పెడుతున్నా స్టడీ అవర్ స్టార్ట్ చేసినాం మనం మీ టైమింగ్స్ ఏమని చెప్పినాం ఇలా మీ కోర్స్ టైమింగ్స్ ఏంటి చెప్పండి 5:30 to 7 గ్రౌండ్ తర్వాత 10:30 to 7 ఎన్ని గంటలకు వచ్చిన పొద్దున క్లాస్ ఎన్ని గంటలకు రోజు ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలనుకుంటే సార్ మీకు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చెప్తున్నావా ఎస్ఎస్సి జిడి ఎట్లా వస్తుంది ఆర్పిఎఫ్ ఎట్లా వస్తుంది తర్వాత గ్రూప్ డి ఏం వస్తుంది అన్ని చెప్తున్నారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది వస్తుందా ఎవరైనా పిల్లలు రావాలనుకుంటే మీకు వాళ్ళకు మీరు చెప్పేటువంటి ఒపీనియన్ ఏంటి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జాబ్ కొట్టుకోవచ్చు మిమ్మల్ని యూట్యూబ్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను సార్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పి ఇక్కడికి వచ్చాను సార్ ఓకే ఇప్పుడు వచ్చిందా అది వచ్చింది సార్ వాళ్ళు క్లాసెస్ ఎవ్రీథింగ్ చెప్పినా హైదరాబాద్ లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చేయలేనేమో అని భయంతో వచ్చి ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తుంటే పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకుంటారు దీంట్లో ఉన్నారా ఉన్నారా అర్థమెటిక్ అంటే భయం ఉండే కానీ ఇప్పుడు ఈజీగా అనిపిస్తుందా ఓకే వెరీ గుడ్ మొత్తానికి అయితే క్లాసెస్ కావచ్చు గ్రౌండ్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇప్పటివరకు అయితే బాగుంది మీకు ఇక పైన కూడా మీకు బాగుండాలంటే మీరు మేము చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించాలి రేపు మార్నింగ్ గ్రౌండ్కి 100% అందరూ కూడా రావాలి నేను కూడా వస్తా మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే మేము ఇంకా అంత మీకోసం నేను కూడా పనిచేస్తా మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతే మీకే నష్టం అవుతుంది ఓకేనా సో మీ అందరికి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు బాయ్ రేపు మార్నింగ్ గ్రౌండ్లో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ యుద్ధం చేసే యువత మేలుకో అయాంలో నీ తల రాతను మార్చుకో మన అన్వర్ సాదు వేసిన బాటరా అడుగులు అడుగేసి నడవరా